రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల్లోని జిల్లా జడ్జులతో సహా న్యాయాధికారుల సమావేశం. వాలంటీర్ల సేవా మిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ఎమ్మెల్యే గోరింట్ల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ఆందోళన. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో పోరస్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం ఘటనపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించారు. బాధితులకు చికిత్స సమయంలో కంపెనీ వేతనం అందిస్తుందని చెప్పారు. పోరస్ పరిశ్రమను తాత్కాలికంగా మూసేస్తున్నామని తెలిపారు. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందా లేదా అనే అంశంపై విచారణ చేపట్టామని కలెక్టర్ వివరించారు. ప్రమాదకర రసాయనాలు వినియోగించారా అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. హై ప్రెషర్ వల్లే కెమికల్ రియాక్షన్ జరిగిందా అనే దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఏలూరు ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ తెలిపారు. ప్రభుత్వం తరపున 25 లక్షలు, కంపెనీ తరపున 25 లక్షల పరిహారం అందుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రింది కోర్టుల్లో జిల్లా జడ్జిలతో సహా న్యాయాధికారుల సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల్లోని జిల్లా జడ్జులతో సహా న్యాయాధికారుల సమావేశం శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జస్టిస్ ఎన్వి రమణకు సన్మాన కార్యక్రమం జరగనుంది. గంగవరం మండలం వాలంటీర్ల సేవామిత్ర అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు గంగవరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద గంగవరం మండల వాలంటీర్లు సేవామిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి. ఈ కార్యక్రమంలో సేవామిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు శాలువా కప్పి మెమోంటో బహుకరించారు. జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింతగా దగ్గరగా ఉండే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే వాలంటీర్లు అంకిత భావంతో పనిచేయాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ప్రజలు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సత్తినపల్లిలో నిన్న తులసిరామ్ చేతిలో అత్యత్నానికి గురైన ఫాతిమాను గుంటూరు జీజీహెచ్ లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. సత్తెనపల్లిలో నిన్న తులసిరామ్ చేతిలో హత్యాయత్నానికి గురైన ఫాతిమాను గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఫాతిమా మెడకు లోతైన గాయమైంది. 5 గంటల పాటు డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యంగా నిలకడగా ఉందని చెప్పారు. వైద్య చికిత్స విషయంలో ఫాతిమా బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరలో కోలుకోవాలని ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, తులసిరామును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చేస్తామని, ఆడపిల్లలకు అండనివ్వడంలో ప్రభుత్వం ముందుంటుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ఎమ్మెల్యే గోరింట్ల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ఆందోళన చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు, సిమెంట్, ఐరన్, ఇసుక, విద్యుత్ ఛార్జీలు, ఇలా ఏవి చూసినా అన్నీ బాదురే బాదుడని, ఇప్పుడు సామాన్యుల నడ్డి విరిచేలా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పేద మధ్య తరగతి వర్గాలపై పెనుభారం పడుతుందని, తక్షణమే పెన్షన్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల వాగ్దానాలు చేసి లక్ష అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి మనం తిప్పి ప్రజల మీద పెనుభారం వేస్తున్నారు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల అధిక భారం ప్రజల మీద వేశారు. నిత్య జీవితావసర వస్తువుల దగ్గర నుంచి ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్ల దగ్గర నుంచి కరెంటు రేట్ల దగ్గర నుంచి నీటి పన్ను, చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ పెంచుకుంటా పోయాడు. 50,000 కోట్ల భారం ప్రజల మీద మద్యం రేట్లతో సహా, ఇసుక రేట్లతో సహా ఇవాళ కొత్తగా ఆర్టీసీ రేట్లు పెంచాడు.
ఆయన కొత్త పథకం పెట్టాడు జగనన్న వారం వారం బాజుడే బాజుడే కార్యక్రమం జగనన్న వారం వారం బాజుడే కార్యక్రమం వారానికి ఒక బాజుడు పోతాడు నిన్న వారం కిందట కరెంట్ ఛార్జీలు పెట్టి బాజాడు ఇవాళ కొత్తగా ఆర్టీసీ రేట్లు పెంచాడు 1300 కోట్ల రూపాయల చిల్లర ప్రజల మీద భారం 1375 కోట్లు భారం వేశాడు ఈ రెండు సంవత్సరాలు ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం అదేమంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి అంటారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం నువ్వే కారణం కదా 117 రూపాయలు ఎక్కడైనా ఉందా భారతదేశంలో మీరు ఆదాయం చూసుకున్నావు అలాగే డీజిల్ 103 రూపాయలు రవాణా రంగ ఖర్చులన్నీ పెరిగిపోయి ధరలు పెరిగిపోతున్నాయి నిత్య జీవితాల వస్తువులన్నీ పెరిగిపోయినాయి నువ్వేమైనా సబ్సిడీలు ఇస్తున్నావా పంచదార రేట్లు పెంచావు నిత్య జీవితాల వస్తువుల రేట్లన్నీ పెంచి దోపిడీ చేస్తా ఉన్నావు ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేట్ ప్రభుత్వం టేకప్ చేస్తుంది ప్రజల మీద భారం లేకుండా చేస్తామని చెప్పిన వాడి ఇవాళ ఆర్టీసీ రేట్లు ఎందుకు పెంచామని అడుగుతా ఉన్నాం ఛాతిలో ఇనుప రాడ్లు దిగిన ఇద్దరు వ్యక్తులకు అరుదైన శస్త్ర చికిత్సను సాయి హాస్పిటల్స్ నిర్వహించింది ఛాతిలో ఇనుప రాడ్లు దిగిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్స్ లో అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి ఇరువురి ప్రాణాలు కాపాడడం జరిగిందని ప్రస్తుతం ఇద్దరు కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సాయి హాస్పిటల్స్ ఎండి కురుకూరి విజయ్ కుమార్ శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ఆ టైంలో ముందు క్రిటికల్ కేర్ టీమ్ వారు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి పూర్తిగా అవసరమైన రక్తం అది ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోపల సిటీ స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర ఏ విభాగాల్లో అవసరం ఆ రాడ్ ఎక్కడి నుంచి దూసుకుపోయింది అన్నీ గుర్తించి ఆ పర్టికులర్ విభాగాలందరికీ వెంటనే ఇంటిమేట్ చేశాం రాత్రి 10 గంటలకల్లా పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళగలిగాం 10 గంటల నుంచి ఉదయం 4:30 దాకా ఆపరేషన్ చేయడం జరిగింది అలాగే సిటీ సర్జన్ యూరాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ అందరూ కూడా పూర్తిగా ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఉండి అక్కడ శ్రమించి పేషెంట్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా రాడ్లు బయటకు తీయగలిగారు అక్కడ అయిన తర్వాత పేషెంట్ 15 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్లో ఐసీయూలో ఉన్నాడు వెంటిలేటర్ మీద 15 రోజుల తర్వాత వెంటిలేటర్ పైనుంచి బయటకు వచ్చాడు ఒక 5 రోజులు రూమ్లో ఉన్నాడు ఈరోజు పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు ఒక నెల 15 రోజుల్లో ఈ పేషెంట్ పూర్తిగా తన కార్యకలాపాలు తన పనులు తను చేసుకునే స్థాయికి వస్తుంది ఈ విధంగా చేయడానికి ముఖ్యంగా ఈ సర్జన్స్ యొక్క స్కిల్తో పాటు టైమ్లీ అటెండెన్స్ అదే టైంలో ఎమర్జెన్సీ రూమ్ మేనేజ్మెంట్ తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్ యొక్క అన్ని విభాగాల సమన్వయం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇప్పుడు మనకి రాజమండ్రిలో అవైలబుల్గా ఉండబట్టి అవి ఉన్నాయని నమ్మి పేషెంట్ని మా దగ్గర పెట్టి వైద్యం అందించుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల్లోని జిల్లా జడ్జులతో సహా న్యాయాధికారుల సమావేశం వాలంటీర్ల సేవామిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ఎమ్మెల్యే గోరింట్ల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణుల ఆందోళన ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం మరింత సమాచారంతో నెక్స్ట్ బుల్టన్ లో కలుద్దాం